हाय फ्रेंड्स, वेलकम टू प्लान नंबर 335। मन 18 फीट वेडल्पु 50 फीट पड़ुगु इदे ईस्ट फेसिंग हाउस प्लान। ग्राउंड फ्लोर बाइक पार्किंग डबल बेड्रूम जरिगिंदि। फर्स्ट फ्लोर मन की हाल कुछ पेगे अवकाश सिम इधर फस्ट फ्लोर सैजल वस्तुई। मतम से 100 गजाल सेंटल ग्रउंड 2.6 सेंटल वस्तुई। गुंटल ग्रउंड 0.82 गुंट वस्तुई। अदे विधंगा अंकणाल ग्रउंड 12.50 अंकणाल वस्तुई। ఇది మొత్తం ల్యాండ్ ఏరియా వచ్చేసి 900 స్క్వేర్ ఫీట్ వస్తుంది। అదే విధంగా హౌస్ కన్స్ట్రక్షన్ చేసినప్పటికు 735 స్క్వేర్ ఫీట్ల హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తాం। కాస్ట్ వచ్చేసి 13 నుంచి 14 లక్షల వరకు అయ్యే అవకాశం ఉంది। ఇంకా లేట్ చేయకుండా హోమ్ సేల్ చూద్దాం ఫ్రెండ్స్। ఇంటికి కాంపౌండ్‌కి 3 సెల్ షెడ్ బ్యాక్ ఇచ్చాం, పైప్ లైన్ కి వెంటిలేషన్ కి, అది ఇంటి బయట గోడల మొత్తం దంజలు కొట్టడం జరిగింది। ఈ లోపలి మొత్తం లంజలు కొట్టడం జరిగింది। ఈ సైజుల పొంగరం సేల్ చూద్దాం ఏ విధంగా ఉన్నాయో। ఫస్ట్ షెడ్ బ్యాక్ చూసుకుందాం। వెస్ట్ ఫేస్ కి వచ్చేసరికి ఇంటికి కాంపౌండ్‌కి 1 ఫీట్ ఆంచ్ అవడం జరిగింది। అదే విధంగా సౌత్ ఫేస్ కి వచ్చేసరికి ఇంటికి కంపనలకి 1 ఫీట్ ఆరించి ఇవ్వడం జరిగింది। నెక్స్ట్ నార్త్ ఫేస్ కి కూడా సేమ్ అంతే, మనం 1 ఫీట్ ఆరించి అయితే ఇవ్వడం జరిగింది। నెక్స్ట్ వచ్చేసి మాస్టర్ బెడ్ రూమ్ చూసుకుందాం। ఇది వచ్చేసి 10 ఫీట్లు, అదే విధంగా ఇట్లా వచ్చేసి 14 ఫీట్లు అయితే వస్తుంది। దీనికి వచ్చేసి అటాచ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది। ఈ బాత్రూమ్ సైజ్ వచ్చేసి 3 ఫీట్ల 7 ఇంచులు, అదే విధంగా ఈ పొడుగు వచ్చేసి 5 ఫీట్ల 6 ఇంచులు అయితే బాత్రూమ్ సైజ్ వస్తుంది। కొంచెం చిన్నగా ఉన్నాయి బాత్రూమ్లు అయితే। నెక్స్ట్ చిల్డ్రన్స్ బెడ్ రూమ్ చూసుకుందాం। ఇది వచ్చేసి సేమ్ అంతే 10 ఫీట్లు, అదే విధంగా ఇటు కూడా మనకి 10 ఫీట్లు అయితే రావడం జరిగింది। నెక్స్ట్ దీనికి వచ్చేసి కామన్ బాత్రూమ్ అవడం జరిగింది। ఇది వచ్చేసి 3 ఫీట్ల 7 ఇంచుల వెడల్పులో, అదే విధంగా 5 ఫీట్ల 2 ఇంచుల పొడుగులు అయితే అవడం జరిగింది। ఈ అవుట్ సైడ్ మనం 4 ఇంచు కూడా అవడం జరిగింది। ఆ విధంగా మనకి 3 ఫీట్ల 2 ఇంచుల అయితే వస్తుంది। ఇక్కడ ప్లేస్ వచ్చేసి మనకి బెడ్ రూమ్స్ కెళ్ళే ప్లేస్ వచ్చేసి ఇది 3 ఫీట్ల 2 ఇంచుల అయితే ఓపెన్ ప్లేస్ అయితే ఉంటుంది ఇక్కడ। నెక్స్ట్ హాల్ చూసుకుందాం। హాల్ సైజ్ వచ్చేసి 10 ఫీట్లు, అదే విధంగా ఇటు వచ్చేసి 13 ఫీట్ల 6 ఇంచులు అయితే హాల్ అయితే ఉంటుంది। నెక్స్ట్ మన కిచెన్ చూసుకుందాం। కిచెన్ సైజ్ వచ్చేసి 6 ఫీట్లు, అదే విధంగా 6 ఫీట్ల 6 ఇంచులు అయితే ఈ విధంగా వస్తుంది। నెక్స్ట్ వచ్చేసి మనకి పోర్టికో చూసుకుందాం। ఈ సైజ్ వచ్చేసి 8 ఫీట్ల 11 ఇంచులు ఈ కాంపౌండ్ బేస్ కి, అదే విధంగా మెయిన్ డోర్ కా నుంచి గేట్ ఫేస్ కి అనేది 12 ఫీట్ల 4 ఇంచులు అయితే ఉంటుంది। నెక్స్ట్ మనం మెట్లు చూసుకుందాం। మెట్లు వచ్చేసి ల్యాండింగ్ 1 ఫీట్ అనక తీసుకున్నాం। ఈ సైజ్ వచ్చేసి ఈ 3 ఫీట్ల 3 ఫీట్ల అనక తీయడం జరిగింది। 6 ఫీట్లు, అదే విధంగా 8 ఫీట్ల 5 ఇంచులు అయితే వస్తుంది। మనకి స్టెప్స్ అనేది ఇక్కడ నుంచి లాక్కోవాలి। ఈ పైన టైర్ కేస్ అనేది కొంచెం లోపలికి తీసుకోవాలి డోర్ బేస్ కి। ఆ విధంగా అయితే మనకి స్టెప్స్ అనేది కొంచెం తక్కువ హైట్ లో వచ్చే అవకాశం ఉన్నది। నెక్స్ట్ వచ్చేసి డోర్లు చూసుకుందాం। డోర్లు వచ్చేసి వీటికి 5 అవడం జరిగింది। ఇది వచ్చేసి మెయిన్ డోర్ 1, బెడ్రూమ్ 2, బెడ్రూమ్ 3, బాత్రూమ్ 4, ఈ బాత్రూమ్ 5 వస్తుంది। మన వాస్తుకి 6 డోర్ కావాలనుకుంటే ఈ కిటికీ ప్లేస్ లో ఇక్కడ డోర్ సెట్ చేసుకోవచ్చు నార్త్ ఫేస్ కి। ఆ విధంగా 6 డోర్లు పెట్టుకోవచ్చు। నెక్స్ట్ వచ్చి కిటికీలు చూసుకుందాం। కిటికీలు వచ్చేసి వీటికి 5 అవడం జరిగింది। కిచెన్ కి 1, బెడ్రూమ్ 2, ఈ బెడ్రూమ్ 3, అదే విధంగా ఇక్కడ ఓపెన్ ప్లేస్ లో ఒకటి ఇవ్వడం జరిగింది 4, ఇక్కడ ఒకటి జరిగింది నార్త్ సైడ్ కి, మొత్తం 5 వస్తున్నాయి। 6 కిటికీ కావాలనుకుంటే హాల్ ఇక్కడ అనేది సెట్ చేసుకోవచ్చు చిన్నది, మొత్తం 6 వస్తాయి। నెక్స్ట్ వచ్చేసి కాలమ్స్ చూసుకుందాం। ఇది వచ్చేసి 8 కాలమ్స్ లో హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు। 1, 2, 3, 4, 5, 6, 7 8 కాలమ్స్ లో హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు। ఇక్కడ కాలమ్ ని ఎడ్జ్కోవడం జరిగింది, అంటే మనకి ఇక్కడ బీమ్ అనేది లోడ్ ఈ విధంగా తీసుకొని కాలం అనేది ఎడ్జికి ఈ విధంగా ఇచ్చుకోవచ్చు। ఇది ఫ్రెండ్స్ మనకి ఇవాళ వీడియో। 18 ఫీట్ల వెడల్పు, 50 ఫీట్ల పొడుగు, ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ప్లాన్, గ్రౌండ్ ఫ్లోర్ ఈ విధంగా వస్తుంది। ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మీకు ఎలాంటి ప్లాన్ కావాలో కామెంట్ చేయండి, ఆ ప్లాన్ ముందుకు వస్తాం। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।